మంగళము వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభ నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషివాక్యం ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః కామధేనువు అనే అంశం గురించి మనం చర్చ చేస్తున్నాం యజ్ఞము కామధేనువు వాక్కు కామధేనువు అది కూడా వేదవాక్యము కామధేనువు మంచి మాట కామధేనువు అని
మంచి మాటని దేని అనాలి లోకంలో ప్రతివాడు మంచి మాటలను మాట్లాడుతూ ఉంటారు కానీ మంచి మాట అన్నదానికి కొడుకు నిర్వచనం ఉన్నది కామధేను అనే మాట చెప్పిన వేదమే మంచి మాట అంటే ఏమడో చెప్తున్నది ఏ వాక్కు ధర్మాన్ని జ్ఞానాన్ని బోధిస్తుందో అదే మంచి మాట ధర్మము జ్ఞానము ఈ రెండు ఉండాలి ధర్మము జ్ఞానం అనే అంశాన్ని సృష్టిలో మొట్టమొదటి చెప్పినటువంటి వాంగ్మయము వేదవాంగ్మయమే అందుకే వేదమే సూన్ృత వాక్యము ఆ సూన్ృత వాక్యానికి ఎలాంటి లక్షణం ఉందంటే కామం దుగ్ధే విప్రకర్షత్ చ లక్ష్మీం కీర్తిం సూతే దుర్హృదో నిష్ప్రలాంతి శుద్ధాం శాంతాం మాతరం మంగళానాం ధేనుం ధీరాః సూన్ృతాం వాచమాహుః ఇది భవభూతి చెప్తున్నటువంటి వాక్యం ఆశ్చర్యకరమైన ఒక అంశం ఏంటంటే ప్రాచీన కాలంలో కావ్యాలు రచించినటువంటి మహాకవులు సంస్కృతంలో వారు కూడా వేద సంప్రదాయాన్ని అనుసరించారు ఒక కాళిదాసు ఒక భవభూతి అటువంటి వారే అందుకే భవభూతి చెప్తున్న ఈ మాట ఎంత రమ్యమైన భావాన్ని చెప్తున్నది ధేనుం సూన్ృతాం వాచం అంటే మంచి మాట అనేటువంటి ధేనువు ఏదైతే ఉన్నదో ఆ ధేనువు గురించి ధీరాహ ఆహుహు ధీరులు చెప్తున్నారు ధీరులు అంటే జ్ఞానులు అటువంటి వాగ్రూప ధేనువు గురించి అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉన్నారు ఆ వాక్కున్న లక్షణం ఏంటంటే కామం దుగ్ధే కోరిన వాటిని ఇస్తుంది గనక ఆ వాక్కు కామధేనువు విప్రకర్ష త్యలక్ష్మీం అమంగళాల్ని పోగొడుతున్నది అశుభాల్ని తొలగిస్తున్నది వాక్కు కీర్తిం సూతే సత్కీర్తిని కలిగిస్తుంది మంచి మాటలు సంస్కారవంతములైన మాటలు ధర్మజ్ఞానయుక్తమైన మాటలు పలికితే కీర్తి లభిస్తుంది అందుకే వాక్కు ద్వారా కీర్తి లభిస్తుంది దుర్హృదో నిష్ప్రలాంతి దుష్టబుద్ధులని దుష్కృత్యాలని పరిహరిస్తుంది ఆ వాక్కు లక్షణము శుద్ధము శాంతము మాతరం మంగళానా మంగళములకు తల్లి ఇక్కడ తల్లి అని చెప్పడంలో అమ్మ ఆవు అని మనం అంటాం కదా అమ్మ తర్వాత చెప్పబడ్డ ఆవు కేవలం గోమాత మాత్రమే కాదు వేదమాత కూడా అందుకే వేదమునందు వేదవాక్యములకు గోవులనే పేరున్నది గోవిందుడు అంటే వేదవాక్యాలను రక్షించువాడు ఆవులకు కూడా గోవులు అని పేరు చెప్తున్నారు ఇక్కడ ఇలా చూస్తుంటే గోవు అనేటటువంటి మాట అటు వేదవాక్యాలకి ఆవులకి కనబడుతున్నాయి అంటే ఆవులు ఎలాగైతే మనకు కావలసినటువంటి పాడిని అందిస్తూ పోషకంగా ఉంటాయో వేదవాక్యములకు కూడా మనకు కావలసిన ధర్మము జ్ఞానము అందిస్తూ మనుషుల్ని కాపాడుతున్నాయి ఎందుకంటే మానవుడు పశువుల వలె తిండి తినడానికో ఇంద్రియాలను సుఖపెట్టడానికో బ్రతకడం కాదు వాడు ధర్మాన్ని ఆచరించాలి జ్ఞానాన్ని పొందాలి తరించాలి ఆ రెండూ ఇవ్వగలిగితే అది చాలు సార్థకత ఆ రెండూ పొందితేనే మానవ జన్మకి చరితార్థత ఆ రెండూ ఇవ్వగలిగే శక్తి ఆ వేదరూప లేదా ఇతిహాస పురాణములు కూడా వేదరూపములే గనక వాటి వల్ల వచ్చిన వాక్యానికి ఉంది అందుకే వాటిని మనం కామధేనువు అని చెప్తున్నారు దీన్ని బట్టి ఆ కామధేనువులు మనం పెంచుకోవాలి అంటే వేద ధర్మాలని వేద వాక్యాలని వేదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్న ఇతిహాస పురాణ వాక్యాలని ఎప్పటికప్పుడు వింటూ అధ్యయనం చేస్తూ ఆచరణ చేస్తూ ఉంటే మనం కామధేనువుల్ని పెంచుకుంటున్నట్లే ఇది దీనిలో ఉన్నటువంటి భావం అంతేకాకుండా ఒక మాట ఉపనిషత్తులో కనబడుతుంది యో వేద నిహితం గుహాయాం సోస్నుతే సర్వకామాన్ సహ అని ఎవరైతే రహస్యమై ప్రతివారి అంతరాల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందుతారో వారు అన్ని కోరికలు పొందినట్లే అన్నారు ఎందుకంటే పరమాత్మను పొందితే అన్నీ పొందినట్లే ఆ పరమాత్మను పొందించే జ్ఞానమిచ్చే వాక్కు వేదవాక్యే అందుకది కామధేనువుగా చెప్పబడుతున్నది అందుకే మానవుడైన వాడు అటువంటి కామధేనువుని ఆశ్రయించాలే తప్ప మాయాధేనువులను ఆశ్రయించలేదు అంతేకాకుండా మాయాధేనువులంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మన దేశవాళీ ఆవులు కాకుండా జెర్సీలని ఇవన్నీ వస్తుంటాయి వీటి మాయాధేనువులు అంటారు వాటి పాలల్లో కూడా ఔషధ విలువలు ఉండవు చిత్రం ఏంటంటే పురాణాల వర్ణన ప్రకారంగా కామధేను సంతతి కలిగిన గోవులు భారతదేశంలో మాత్రమే లభిస్తాయి ఇది ఒక ఆశ్చర్యకరమైన సత్యము కామధేను సంతతే భారతదేశంలోని గోవులన్నీ ఇది పరిశోధిస్తే తెలుస్తుంది పరిశోధించకపోయినా నమ్మితే తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే భారతదేశపు గోవులకున్న లక్షణాలను మనం పరిశీలించినట్లయితే కామధేను లక్షణాలు ఉన్నాయి అందుకే అచ్చమైన భారతీయ గోవుల పాలు తాగినట్లయితే ఎటువంటి శారీరక రుగ్మతలు రావు అది విడిచిపెట్టి మిగిలినటువంటి క్షీరాలని సేవించడం వల్లనే రకరకాల రుగ్మతలు వస్తున్నాయని నేటి పరిశీలనలో మనకు తెలుస్తున్నది అలాగే అధునాతనమైన పద్ధతుల్లో చేసిన పరిశోధనల వల్ల వైజ్ఞానిక పరిశోధనల వల్ల తేలుతున్న సత్యం ఏంటంటే A2 అనే లక్షణము కలిగినటువంటి క్షీరము కేవలం భారతదేశపు గోవు ద్వారానే లభిస్తుంది అనేటువంటి ఒకనొక విజ్ఞానం దీన్ని బట్టి పూర్వీకులు ఎందుకు భారతదేశపు గోవుని గౌరవించారో తెలుస్తున్నది భారతదేశపు గోవు నుంచి లభించే పంచగవ్యములు కూడాను కామధేనువులు అనుగ్రహించినట్లే అనుగ్రహిస్తుంటాయి
కనుక యజ్ఞము కామధేనువు వాక్కు కామధేనువు అదే విధంగా భారతదేశపు గోవులు కామధేనువులు వీటిని మూడిటిని కాపాడుకుంటూ నాలుగవ కామధేనువు ఏదయ్యా అంటే భూమియే కామధేనువు జననీ పృథివీ కామదుఘాస్తే అన్నారు కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నువ్వు భూమి కామధేనువు అయితే భూమి కామధేనువై నీకు కావలసినవి ఇవ్వాలంటే మిగిలిన మూడు కామధేనువుల్ని కాపాడుకోవాలి అనగా యజ్ఞాన్ని గోమాతల్ని వేద ధర్మాన్ని కాపాడుకుంటే భూమి కామధేనువై ఫలితాలను ప్రసాదిస్తుంది గనక అటువంటి కామధేను స్వరూపినైన జగన్మాతకు నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన భాద్రపద మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. హిరణ్యతను సంకాశం సూర్యాయుత సమప్రభం జనార్దనం చతుర్బాహుం వందేహం కమలేక్షణం. మాసం భాద్రపదం, అందులో శుక్లపక్షం కావటం చేత ఈ శుక్లపక్షంలో శ్రీ మహావిష్ణువుని జనార్దనునిగా మనం స్మరించుకునేటువంటి సందర్భం. ఈ జనార్దనునిగా స్మరించుకునేటువంటి సమయంలో ఆయన రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకోవాలంటే ఎలాగా అనేటువంటిది ఈ శ్లోకం మనకు చెప్తున్నది. హిరణ్యతను సంకాశం, హిరణ్య శరీరుడు అంటే అగ్నిహోత్రుడు అనమాట. అగ్నిహోత్రుని యొక్క శరీరం లాంటి శరీరం కలిగినటువంటి వాడు అంటే బంగారు వర్ణం కనుక ఈయన యొక్క శరీరం కూడా బంగారు వర్ణమా అంటే కాదు. అగ్నిహోత్రుని యొక్క ఒక రూపంలో సప్త విధములైనటువంటి ధూమజయాలు కలిగి ఉంటాయన్నమాట. అంటే ఆ అగ్నిహోత్రంలోంచి వెలికి వచ్చేటువంటి పొగ ఒక నల్లని పొగ, ఆ నల్లని పొగలో ఒక సౌందర్యం ఒక నిగారింపు కూడా ఉంటాయి. కనుక యజ్ఞవాటికలో ప్రజ్వరిల్లేటువంటి ఆ అగ్నిహోత్రుని యొక్క ఆ నిగారింపుతో కూడినటువంటి ఆ నల్లని యొక్క శరీరం ఏదైతే ఉన్నదో ఆ నల్లధనంతో సమానమైనటువంటి నల్లధనం కలిగినటువంటి రూపం కలిగినటువంటి స్వామి. అదేవిధంగా మనకి సూర్యాయుత సమప్రభం, నల్లని శరీరం కనుక ప్రకాశరహితమైన శరీరం అంటే కాదు. ఆయుత సూర్యులు అంటే ఇంచుమించుగా 10 లక్షల సూర్యుల యొక్క కాంతి ఒక చోట కనుక ప్రోధి చేసినట్లయితే ఎంత జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుందో అంత తేజోవంతమైనటువంటి స్వరూపం అన్నమాట. జనార్దనం చతుర్బాహుం, స్వామికి జనార్దనత్వం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి లక్షణం. అది జనాన్ ఆర్దయతి ఇతి జనార్దన అని చెప్తున్నాయి మనకి పురాణాలు. అంటే ఇక్కడ సమస్త జీవులను కూడా, జనశబ్దం చేత కేవలం మానవులనే కాదు సమస్త జీవులకు కూడా ఉత్పత్తి స్థితి లయకారకుడు ఈయన అని మనకు ఈ జనార్దన శబ్దం చెప్తున్నదనమాట. ఎవ్వని చేయజనించు జగమెవ్వని ఎందు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తాని అయిన వాడెవ్వడు వానిన్ ఆత్మభవన్ ఈశ్వరుని శరణంబు వేళదన్ అని విష్ణువును పోతన మహాకవి ప్రార్థించడం మనకు తెలిసినటువంటి విషయమే. కనుక ఆ విధంగా సృష్టి స్థితి లయలకు కారణభూతుడు కనుక జనార్దనుడు అని చెప్పారు. అలాగే చతుర్బాహు, నాలుగు బాహువులు కలిగినటువంటి వాడు, చతుర్భుజుడైనటువంటి ఈ పరమాత్మని, కమలేక్షణుని అంటే కమలపత్రముల వంటి దీర్ఘమైన కన్నులతోటి లోకాలను చూసేటువంటి ఆ స్వామిని నేను ప్రణమిల్లుతున్నాను నమస్కరిస్తున్నాను ఆయనకు అని చెప్పడం అనేటువంటిది ఈ శ్లోకంలో అంతరార్థం. భాద్రపద మాసంలో ఆయన్ని మనం ఈ విధంగా కీర్తించుకోవచ్చు అన్నమాట. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 6వ తేదీ చాంద్రమాన హేమలంబి నామ సంవత్సర దక్షిణాయన వర్షత్తువులో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పూర్ణిమాతిథి శతభిషం నక్షత్రం, అదేవిధంగా బుధవారం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ భాద్రపద పూర్ణిమతోటి మనకి శుక్లపక్షం సమాప్తం అవుతోంది. భాద్రపద పూర్ణిమ తరువాత ఈరోజుని కృష్ణపక్షం కూడా ప్రారంభమవుతుంది. భాద్రపద మాసంలో ఉండేటువంటి కృష్ణపక్షంలో ఒక ప్రశస్తమైనటువంటి విషయం ఏమిటంటే భారతీయ జీవనంలో దేవతా సమర్చనం అనేటువంటిది ఎంత ప్రశస్తమైనదో ఎంత గొప్ప విషయమో
మనకు జన్మనిచ్చినటువంటి పితరులు వారికి జన్మనిచ్చినటువంటి పితరులు మనకి సంస్కార పితరులు అయినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఋణం తీర్చుకునేటువంటి సమయం ఇది ఎంతో శ్రద్ధా శక్తులతోటి శ్రద్ధా భక్తులతోటి మన పూర్వజులందరినీ కూడా మనం తర్పణాదులను వారికి సమర్పించి వాటిని ఈ పక్షంలో కనుక మనం నిర్వహించుకున్నట్లయితే మనకు కేవలం ఆ పితరులు సంతృప్తి చెందడమే కాదు మనకు ఏడు తరాల ముందు ఏడు తరాల తర్వాత కూడా ఉద్ధరింపబడేటువంటి అవకాశం ఉండేటువంటి సమయం అన్నమాట ఇది దీనికే మహాలయ పక్షం అని పేరు ఆ మహాలయ పక్షం ఈ రోజున ప్రారంభమవుతున్నదన్నమాట ఇది ఒక విశేషం అలాగే స్థానికంగా కనుక మనం చూసినట్లయితే తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల యొక్క పవిత్రోత్సవాలు ఈ రోజుతో సమాప్తం అవుతున్నాయి ఇవి ఈనాటి తిథికి సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు హరి గోవింద వెంకటేశ హరి రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరి రామ హే శ్రీనివాస కమలనయన శ్రీ వెంకటేశ కమలనాభ శ్రీ శ్రీనివాస కంజదళ నేత్ర వెంకటేశ కలియుగ జీవ శ్రీనివాస కామపాల శ్రీ వెంకటేశ కీర్తన ప్రియ శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస గరుడ గమన శ్రీ వెంకటేశ గానలోల శ్రీ శ్రీనివాస గాయక ప్రియ వెంకటేశ గరుడగిరి నిలయ శ్రీనివాస గోవర్ధన ధర వెంకటేశ గోపికాలోల శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస శయన శ్రీ వెంకటేశ నరమృగ శరీర శ్రీనివాస నవనీత చోర వెంకటేశ నాగాభరణ శ్రీనివాస నందనందన వెంకటేశ నారద సన్నుత శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస ధర్మ రక్షక వెంకటేశ తనుజనాశక శ్రీనివాస దామోదర హర వెంకటేశ దయా సముద్ర శ్రీనివాస దారిద్ర్య దమన వెంకటేశ దీన దయాళో శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస ముక్తిదాయక వెంకటేశ
మునిజన వందిత శ్రీనివాస మధుసూదన హర వెంకటేశ మనుజావతార శ్రీనివాస మహిమాన్విత హర వెంకటేశ మోహన రూప శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస వసుధానాయక వెంకటేశ వారిధిశయన శ్రీనివాస వరవితరణ హర వెంకటేశ వటపత్రశయన శ్రీనివాస వాయుసుత వినుత వెంకటేశ విశ్వరక్షక శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస అచ్యుత అనఘ వెంకటేశ ఆద్యంతరహిత శ్రీనివాస అణురేణు రూప వెంకటేశ అమర వందిత శ్రీనివాస ఆది లక్ష్మీ ప్రియ వెంకటేశ అగణిత నామ శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.